నమస్తే మేడం. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి చాలా బాగుండబోతుంది. పాపం గత ఏడాది అంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడటం అనేది కనిపించి ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీతిగా కూడా వారు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లోకి అయితే వాళ్ళు వచ్చి ఉండరు. బట్ ఇప్పుడు ఇక్కడ మనం గనక చూసామనంటే డెఫినెట్గా వీళ్ళకి ఆర్థిక పరమైన అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ మనము ఈ రాశి ఫలితాలను చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం. ఒకటి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుందాం, రెండోది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ గురువుగారు మారటంతో రాహుతోటి చేరబోతున్నారు. అయితే ఏంటి అనంటే ఆర్థికమైన అనుకూలత డెఫినెట్గా ఉంటుంది, కానీ అన్నదమ్ములతోటి మాత్రం అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఏంటి అనంటే భార్యాభర్తల మధ్యన కూడా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఒక డౌట్, ఏదో ఒక చిన్న ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏమిటి అనంటే కొంచెము ఎట్లా అయినా సరే చూసుకున్నాము అనంటే వాళ్ళ ఆలోచన అనేది చాలా ఫాస్ట్గా ఉండటము, అలాగే ఆలోచనకి తగినట్టుగా రిజల్ట్స్ అనేవి వాళ్ళకి కనిపించకపోవటము, ఇలాంటివి మనకి కొద్దిగా కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటి అనంటే కొంచెము ఏ పనులు అయితే మనం చేస్తున్నామో, ఏ దేని గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో, వాటి గురించిన అవగాహన కరెక్ట్గా ఉండటం అనేది అవసరం. అవసరం ఏదో చేసేసాను, ఏదో పెట్టేశాను, ఇదే కరెక్ట్ అని కాకుండా కొత్తగా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకోళ్ళు ఎవరైనా చెప్తుంటే అది వినొచ్చేమో, ఈ ఆలోచన ధోరణి చాలా చాలా అవసరం. కాబట్టి మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇక్కడ మనకి అక్టోబర్ తర్వాత నుంచి మార్పు వస్తుంది. కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి చెప్పాలి అని అంటే భార్యాభర్తల మధ్యన ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వచ్చే డిస్టర్బెన్సెస్ ఏంటో తెలుసా, ఫ్రెండ్స్ ఆపోజిట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారి వలన డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అంటూ ఉంటాం కదా, సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు మిథున రాశి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మామూలు ఫ్రెండ్సే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇది భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ని తెచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అక్టోబర్ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏవైనా కలిగినా, ఇలాంటివి ఏవైనా ఆపర్చునిటీస్ వచ్చినా కొంచెం మీరు గనక ఆగగలిగితే, అంటే కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా అక్టోబర్ తర్వాత నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. మళ్ళీ సిట్యుయేషన్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. ఓకే, కాబట్టి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి, ఆర్థికమైన అనుకూలత కోసం ప్రయత్నం చేస్తున్న వారు, తర్వాత అన్నదమ్ముల మధ్యన సఖ్యత కోరుకుంటున్నవారు, సంతాన పరంగా అనుకూలత కోరుకుంటున్నవారు, అలాగే ఎవరైనా సరే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులుంటే వాటికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నాము, కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా అక్టోబర్ తర్వాత నుంచి బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగ రీత్యా గనక మనం చూసామనంటే డెఫినెట్గా గ్రోత్ ఉంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి కనుక మనం చూస్తే ఆర్థికపరమైన అనుకూలత, వీళ్ళకి మంచిగా ఇంక్రిమెంట్స్ రావటము, అలాగే ప్రమోషన్స్ లాంటివి డ్యూ ఉంటే గనక అలాంటివన్నీ కూడా వీళ్ళకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎస్పెషల్లీ పరిహారాల వయసుగా అడుగుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి కానీ సంతాన విషయంలో కానీ ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా తీసుకోలేరు సామాన్యంగా. అవును, సో అలాంటి వాళ్ళు పరిహారాల దిశగా ఆలోచిస్తే ఏం చేస్తే మంచిది అంటారు ఈ రాశి వాళ్ళు? అసలు ఈ రాశి వాళ్ళు పరిహారాల ప్రకారం చూస్తే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఒక పరిహారం చేయాలి, అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఒక పరిహారం చేయాలి. అందుకని ఏంటి అనంటే మార్పులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఎంత అనుకూలంగా ఉంది, బాగుంది అని అనుకుంటున్నా కూడా మళ్ళీ రేపు సెప్టెంబర్లోనో మళ్ళీ రేపు జూన్లోనో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇప్పుడు జూన్లో వీళ్ళకి ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు రావచ్చు, లేకపోతే ఉద్యోగం మారాలి అని అనుకోవచ్చు. కాబట్టి ఉద్యోగ సమస్యలున్నా, ఉద్యోగంలో మారాలనుకుంటున్నా వీళ్ళు సెప్టెంబర్ వరకు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్పులు అనేవి చాలా క్లియర్ కట్గా ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి అనేక రకాల మార్పులు ఉంటాయి. ఆ మార్పులని తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా నాకు బాగుండాలండి, నేను ఉన్న చోటే బాగుండాలి అని అంటే ఎప్పుడూ బాగుండదు. మార్పు వస్తున్నప్పుడు ఆ మార్పుని తీసుకోవటం అవసరం. కాబట్టి ఏంటి అంటే మార్పును తీసుకోండి. అలాగే మేము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళొచ్చు, కానీ ఎప్పటి నుంచి వెళ్తారు, జూన్ రాకుండా వెళ్ళలేరు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలంటే జూన్ రావాలి, అలాగే పరిస్థితుల్లో మార్పులు రావాలి, ఉద్యోగపరంగా మార్పు రావాలి, మేము చేస్తున్న పనులలో మాకు మార్పు కావాలి అని అంటే జూన్ వరకు వెయిట్ చేయాలి. కాబట్టి పరిహారంలో మనం చెప్తున్నది ఏంటి అంటే జూన్ వరకు ఒక రకంగా, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒక రకంగా, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక రకంగా, ఇలాగ అనేక రకాలుగా ఉంది. అందుకనే అక్టోబర్ వరకు ఒక పరిహారం. సరే, ఈ పరిహారం ఏమిటి అనంటే మెయిన్గా గణపతి ఆరాధన చేస్తూ ఉండటం. గణపతి ఆరాధన మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గణపతి ఆరాధనలో ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం చేయటం, ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకొకటి ఏమిటి అనంటే దుర్గని ఆరాధించటం.
దుర్గని ఆరాధించడం కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దుర్గ ఆరాధన చేస్తూ ఉండటం, దాన ధర్మాలు చేయటం. డబ్బులు ఒక్కటే వస్తే సరిపోదు, డబ్బులకి తగినట్టుగా దాన ధర్మాలు కూడా చేయాలి. కాబట్టి ఎటువంటి దాన ధర్మాలు చేసినా కూడా వీళ్ళకి సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేస్తూ ఉండటం. వీటన్నిటితో పాటు వీరు గురువారం రోజున కొన్ని నియమ నిబంధనలను పాటించటం, నాన్ వెజ్ లాంటిది తినకపోవటం, అలాగే శనివారాల రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయటం, నువ్వులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం, అది కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. శివుడికి అభిషేకం చేయించటం, అభిషేకంలో బిల్వదళాలతోటి అభిషేకం, బిల్వదళాలు వేస్తూ స్వామివారి నామాన్ని చదువుతూ చేయటం, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మనం మార్పు కోరుతున్నాం కదా, ఇవి కనుక మనం చేస్తే 100% మార్పు కనపడుతుంది. బిల్వాష్టకం చదువుతూ స్వామివారికి బిల్వపత్రాలతోటి చేయటం, ఓకేనా? లేకపోతే ఆరోగ్యపరంగా కుదుటపడాలి అంటే చంద్రశేఖరాష్టకం చదవటం, స్వామివారిని అభిషేకం చేయటం, ఇలాగ చేసుకుంటూ రావాలి. ఇవి చేసుకుంటూ వచ్చారంటే మంచి రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా కనపడతాయి. అక్టోబర్ నుంచి చేయవలసింది ఏంటి మేడం? అక్టోబర్ నుంచి మార్చ్కి వీళ్ళకి పరిస్థితుల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంది కదా, కాబట్టి ఇంకా వీళ్ళు ఎవరిని పట్టుకోరు. ఎవరు అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు భగవంతుడినే మర్చిపోతాం ఫస్ట్. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే భగవంతుడిని మర్చిపోవద్దు, ఇష్టదేవత ఆరాధన చేయటం కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అక్టోబర్ నుంచి మార్చి వరకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇష్టదేవత ఆరాధన చేస్తే సరిపోతుంది. మరి మిథున రాశిలో ఉన్న ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు, పాటించవలసిన పరిహారాలు ఏంటి అసలు ఓవరాల్గా? ఓకే, ఇక్కడ రాహు నక్షత్రం కనుక మనం చూసామనంటే ఉద్యోగపరంగా వీరికి ఏమీ ఇబ్బంది కనిపించట్లేదు. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బంది లేదు. ఇబ్బంది పడుతున్నదల్లా సంతాన పరంగా ఇబ్బంది పడుతున్నారు, వారు చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేశారో వాటికి సంబంధించి వాళ్ళకి పరంగా అక్కడ ఉన్న మార్పులు ఏవైతే ఉంటాయో, అక్కడ ఉన్న సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు తీసుకోవాలి. అవి జాతక పరంగా చేసుకోవాల్సినవి. సంతాన పరంగా అంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి, లేకపోతే ఆలోచనకి తగినట్టుగా అక్కడ వాళ్ళకి వ్యవహారం నడవట్లేదు, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ మార్పు అనేది కనపడుతుంది, ఈ మార్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి సెటిల్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఏంటి, సెటిల్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే మెల్లగా వాళ్ళకి వాళ్ళ వేటి మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుందో, ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి అప్పటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే కనపడుతోంది, బట్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఈ నక్షత్రం వాళ్ళకైతే కనిపించట్లేదు. బట్ ఈ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ రిలేషన్షిప్లో ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ జోలికి వెళ్ళకూడదు. ఈ నక్షత్రం వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా వీళ్ళు ఇంప్రెస్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, చాలా బాగా నలుగురిని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది వీళ్ళలో. అందుకని ఏంటంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైతే మనలో కనపడుతూ ఉంటాయో ఆటోమేటిక్గా పీపుల్ మనకి అట్రాక్ట్ అవుతారు. సో కొంచెం రిలేషన్షిప్ కోలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మెయిన్ కథ మేడం, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే మన ఎపిసోడ్ చూసిన తర్వాత రియలైజేషన్లో ఉన్న వాళ్ళు కానీ, జాగ్రత్త పడాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ విధంగా పరిహారం చేస్తే మంచిది అంటారు, అలర్ట్ అయ్యి? ఇక్కడ మనం చెప్తున్నది భార్యాభర్తల సంబంధం గురించి గనక, మెయిన్గా నేను చెప్పేది తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇలాంటివి ఎలా ఉంటాయంటే తొందరపాటుతనంతో జరిగిపోతాయి. బట్ ఆలోచన, వివేకము, ఇవి రెండు చాలా అవసరం. మన ఆలోచన అలాగే మన ఆచరణ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. నేను నాకు ఇష్టం లేదండి అయినా నేను చేశాను అంటే దీని దగ్గర నాకైతే సమాధానం ఉండదు. నా దగ్గర నాకు ఇష్టం లేదు అయినా నేను చేశాను అని అంటే దానికి కారణం మనమే, మనం ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం లేకుండా వెళ్ళదు కదా, వెళ్ళదు కదా. కాబట్టి ఏంటి అని అంటే ఆలోచన చాలా అవసరం, వివేకం కలిగి ఉండటం అవసరం. అయినా సరే తప్పటడుగు వేసామా, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితులు మన చేతుల్లోనే ఉన్నాయి. రెక్టిఫై అంటే దాన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితికి మనమే వచ్చాం కనుక దాన్ని రిపేర్ మనమే చేసుకోవాలి. భగవంతుడి మీద నింద వేయకూడదు, గురుగ్రహం మీద, రాహుగ్రహం మీద నిందలు వేయకూడదు. సాధారణంగా మనుషులము అదే పని చేస్తాం, ఎదుటి మనిషిని నిందిస్తాం, ఆ నిందన అనేది మానేయాలి. అలాగే రెక్టిఫై చేసుకుంటాను నా మిస్టేక్ని అని కనుక అనుకుంటే అక్టోబర్ తర్వాత నుంచి రెక్టిఫై చేసుకునేందుకు చక్కటి అవకాశాలు వస్తాయి, అలాగే మీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయ్యేందుకు అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇది మెయిన్గా ఈ నక్షత్రం వాళ్ళు గమనించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.